నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నియంత్రణకు సంబంధించి క్షేత్ర దినోత్సవం జరిగింది కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం నాగ్పూర్ కేవీకే పాలెం శాస్త్రవేత్తల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాస్త్రవేత్తలు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు గులాబీ రంగు పురుగు నియంత్రణ కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన జెల్ను ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా ఇరవై ఐదు మంది రైతులకు అందించి ఫలితాలను పరిశీలిస్తున్నారు కానాపూరు గ్రామంలో శ్రీశైలం అనేటువంటి రైతు పత్తి పంటలో క్షేత్ర దినోత్సవాన్ని జరిపించడం జరిగింది ఇరవై ఐదు మంది పత్తి రైతులకు ఈ గాసి ప్లూర్ అనేటువంటి జెల్ ని అందించడం జరిగింది ఈ గాసి ప్లూర్ అనేటువంటి జెల్ పంట యొక్క ముప్పై అరవై తొంభై రోజుల్లో బొట్టు పెట్టే పద్ధతి ద్వారా మనం దీన్ని అప్లై చేయొచ్చు ఈ ఘాసి ప్లూర్ అనేటువంటి ఈ జెల్ ఎకరానికి నాలుగు వందల మొక్కల్లో మనము దీన్ని పెడుతూ రావాలి నాలుగు వందల నుంచి ఐదు వందల మొక్కల్లో మేము ఏదైతే ఇరవై ఐదు మంది రైతులకి కానాపూర్ గ్రామంలో ఇచ్చి ఉన్నామో ఆ రైతులందరూ మంచి రిజల్ట్ ని చూడడం జరిగింది మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కానాపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో ఈ యొక్క పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం సంబంధించి క్షేత్ర దినోత్సవాన్ని చేయడం జరిగింది జెల్ అనేవి పేస్ట్ ని మనకు ఈ యొక్క పత్తి పంటకు రాయటం ద్వారా బొట్టు పెట్టే పద్ధతి ద్వారా పెట్టడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగుని చాలా వరకు కూడా ఈ యొక్క మేటింగ్ డిస్క్రిప్షన్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగుని నివ నివారించవచ్చు అనే యొక్క ప్రయోగాన్ని యొక్క రైతుల పొలాల్లో కానాపూర్ గ్రామంలో చేయడం జరిగింది ఈ సంవత్సరం ఎంతవరకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు నివారించబడింది సో దానికి సంబంధించిన యొక్క రైతుల యొక్క అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు ఈరోజు క్షేత్ర దినోత్సవంలో వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది వానాకాలం పత్తి పంటలో జల్ ను సామూహికంగా వాడిన రైతులు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జెల్ వాడిన పొలాల్లో గులాబీ పురుగు నియంత్రణలో ఉండి దిగుబడులు పెరిగాయంటూ చెబుతున్నారు గులాబీ రంగు తొలగి పురుగు గురించి ఒక జెల్ ఇచ్చారండి ఇక్కడ ఒక ఇరవై ఐదు ఎకరాల ఉన్న పత్తి పంటలో మేము ఆ జెల్ పెట్టడం జరిగింది అట్లా మేము జరిపాము కాబట్టి ఇప్పుడు పంట మేము ఎరుకునే దశకు వచ్చేసరికి మేము ఇంతకుముందు గతంలో మేము ఎకరం మీద తీసిన పత్తి కంటే ఇప్పుడు ఒక దాదాపు రెండు మూడు కింటాల వరకు మాకు అధిక పత్తి రావడం జరిగింది గులాబీ రంగు పురుగు వచ్చేసినందుకు వాళ్ళు ట్యూబ్ ఇచ్చిరు కేవీకే వాళ్ళు ఈ ట్యూబ్ పెట్టడం వల్ల గులాబీ రంగు పురుగు తక్కువ ఉంది కేవీకే శాస్త్రవేత్తలు వాళ్ళ సలహాలు వాళ్ళ పద్ధతులు పాటించినందుకు మా పత్తిలో అధిక దిగబడి లాభాలు అగణనీయంగా పెరిగినాయి తమలో ఎనిమిది కింటాలు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి పది కింటాలు వస్తుంది ఎకరా వచ్చేసి గులాబీ రంగు పురుగు నియంత్రణలో కొత్తగా వచ్చిన జెల్ ఆశించిన ఫలితాలు అందించడాన్ని గమనించినట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు